పవన్ కళ్యాణ్ కు సినిమా పరంగానే కాదు రాజకీయంగానూ అభిమానులు ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు తాజా చిత్రం హరిహర వీరమల నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు పోస్టర్లు విడుదల చేశారు అయితే విడుదలైన పోస్టర్లు పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా కనిపిస్తున్నారు గుబురు గడ్డంతో చాలా సీరియస్ లుక్ తో ఉన్నారు ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్ కు సంబంధించింది అని అర్థమవుతుంది ఈ సినిమాకు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్ గా నితి అగర్వాల్ నటిస్తుంది ఎన్నికల లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ తెలిపారు అసాధారణ ధైర్య సాహసాలు దయ అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టిన రోజును ఈ సంతోషకరమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేశారు ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచారు ఒక్క పోస్టు పెట్టకపోయినా ఫాలోవర్స్ కొన్ని గంటల్లోనే మిలియన్స్ కు పైగా చేరింది దాంతో రికార్డు సృష్టించారు అంతేకాదు గతంలో రెండు వేల పద్నాలుగులో గూగుల్లో అత్యధిక మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీ పొలిటీషియన్ గా పవన్ నిలిచారు పవన్ నటించిన తొలి ప్రేమ జాతీయ అవార్డుతో పాటు వివిధ విభాగాల్లో ఆరు నంది పురస్కారాలను దక్కించుకుంది జానీ సర్దార్ గబర్ సింగ్లకు కథ శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది పవనే జానీకి దర్శకత్వం కూడా వాయించారు తమ్ముడు బద్రి ఖుషి జానీ గుడుంబ శంకర్ సర్దార్ గబర్ సింగ్ తదితర చిత్రాల్లోని కొన్ని స్టంట్ కు పవన్ కొరియోగ్రఫీ చేశారు సింపుల్ గా ఉండాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఓ ప్రింటింగ్ ప్రెస్ లో కొన్ని రోజులు ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు వ్యవసాయం కూడా చేస్తుంటారు ఫామ్ లోనే ఎక్కువసేపు గడిపేవారు పవన్ పుస్తకాలను చదవడానికి ఇష్టంగా మలుచుకున్నారు వెంట వెంటనే సినిమాలు చేయాలనే ఆలోచన పవన్ కు ఉండదు తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు అభిమానులను మెప్పించగలిగే పవర్ఫుల్ రోల్స్ సందేశాత్మకమైన కథలని ఎంపిక చేసుకుంటారు అందుకే ఇరవై ఏళ్ల ప్రస్థానంలో పవన్ ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించారు వాటిలో పన్నెండు రీమేకులు కాగా పవన్ ప్రస్తుతం ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర విరమల చిత్రాలతో బిజీగా ఉన్నారు మరోవైపు పాలిటిక్స్ లోను యాక్టివ్ గా ఉంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి